బాపమ్మ, మేము ఈ రోజైతే ఖాళీ ఉన్నాం. తెలుసుగా ఎక్కడంటే ఇవాళ భీమారం దగ్గరికి వచ్చేసాం. ఎందుకంటే ఇవాళ వచ్చేసి ఏంటంటే భీమారం దగ్గర నర్సరీ ఉన్నది. ఇది వచ్చేసి గజ్జూరపల్లి చెట్లు చాలా బాగా పెద్దగా ఉన్నాయి. ఈసారి అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఎందుకంటే ఎప్పుడూ ఇటుసైడ్ రాలే. చూడండి, చాలా బాగా చెట్లు అయితే పెంచుతున్నారు. వచ్చేసి చెట్లు అయితే చాలా బాగా పెద్దగా ఉన్నాయి. వచ్చేసి ఇది నర్సరీ. ఈ విధంగా అయితే చెట్లు ఎక్కడో ఉన్నాయి. ఒక వృక్షాల తీరు వచ్చేసి ఇలా అన్ని రకాలు చెట్లు పెంచుతున్నారు. అక్కడ మామిడి చెట్లు పెంచుతున్నారు. చూడండి, పచ్చగా ఉంది. చూడు, అక్కడ మామిడి చెట్లు, ఇక్కడ మామిడి చెట్లు పెద్దగా అయినాయి. ఒక దిక్కు కోసేశారు. చూడండి, వచ్చేసి ఈ విధంగా అయితే చెట్లు పెంచుతున్నారు. నేను ఎప్పుడు చూడలే ఈ విధంగా అయితే. చెట్లు అయితే చాలా బాగుంది పెట్టుకుంటారు. మీరిక పెట్టుకోండి, ఎందుకంటే ఈ విధంగా అయితే పెంచుతున్నారు. చూడండి, చాలా బాగా అవుతుంది ఇక్కడ. నేనైతే ఈసారి ఇప్పుడు రాలే. అక్కడ మర్రి చెట్టు ఉంది. చూడండి, పోతులు చూడు ఉన్నాయి. వచ్చేసి బాగా చల్లగా ఉంది. ఆ రోడ్డు పక్కనే ఇంకో చెట్లు బాగా పెద్దగా ఉంది. అన్ని చెట్లు ఉన్నాయి ఇళ్ళనే. చూడండి, మామిడి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎప్పుడు చూడలే ఈ విధంగా చెట్లు. ఇది వచ్చేసి భీమారం దగ్గరనే ఉంటుంది. ఇది నర్సరీ, ఇది ఎంట్రీ. చూడండి, ఇంకొకటి చూడ అవతల తోట ఉన్నది. అది మామిడి తోట. అల్ల చూడ అన్ని రకాలు చెట్లు పెంచుతున్నారు. చూడండి, ముందట పూల చెట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. చూడండి, లోపలికైతే ఓనియరు గేట్ వేస్తున్నారు. ఎందుకంటే ఇక చూడండి, మామిడి చెట్టు ఎక్కడో ఉన్నది. ఈ పండ్ల చెట్టు చాలా బాగున్నాయి. వచ్చేసి కోతులు ఇవి అన్నీ ఈ విధంగా. అది గేటు తెరిచున్నది, ఇది గేటు తెరిచలేదు. చూడండి, సీదా లైన్గా ఈ విధంగా అయితే చెట్లు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇది భీమారం దగ్గర. మనం ఎప్పుడు చూడలే, కానీ ఈసారి ఫస్ట్ టైం చూస్తున్నాం ఇంత పెద్ద తోట ఉన్నదని. చూడండి ఏ విధంగా అయితే చెట్లను పెంచుతున్నా మా రైతన్న. బాయ్ ఫ్రెండ్స్, బాపమ్మ మళ్ళీ వచ్చినా మళ్ళీ పోతున్నా. చూడండి, చెట్లు అయితే ఈ విధంగా అవుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చెట్లు ఈ విధంగా పెంచే మన అన్నలకు సెల్యూట్. ఎందుకంటే చెట్లు ఎంత మంచిగా ఉంటే అంత వర్షం వస్తుందట. ఎండాకాలం చూడండి, ఎన్నెన్నో కొడతానో చెట్ల కింద వచ్చి చాలా బాగా మంది ఉంటారు. చూడండి, ప్రతి ఒక్క అన్న చెట్లు పెంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి బాపమ్మ. చూడండి ఈ విధంగా అయితే చెట్లు, రోడ్డు పంట చెట్లు ఉన్నాయి.